నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సుందరరామరెడ్డి గారు. నమస్తే అండి. సుందరరామరెడ్డి గారు, ఫిబ్రవరి 20వ తారీఖు మంగళవారం నిఫ్టీ ఒక కొత్త శిఖరాగ్రహాన్ని చేరుకుంది, ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది, 22214 టచ్ చేసింది. ఏంటి అసలు ఇక్కడి నుంచి మార్కెట్ ప్రయాణం ఎలా ఉంటుంది? అసలు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. డెఫినెట్గా ఇండియా జీడిపి గ్రోత్ బాగుంది కాబట్టి, అన్ని సెక్టర్స్ పార్టిసిపేషన్ ఉంది కాబట్టి డెఫినెట్గా 23,000 కల్లి జర్నీ ఉందండి. కాబట్టి వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది, పైకి వెళ్ళేకుంది అంటే మార్కెట్ బ్రెత్ అంత ఈజీ కాదు. రీసెంట్గా మనం చూసాము అండ్ సింగిల్ డేలో వితిన్ 3-2 డేస్కే 4-5% డౌన్ అవుతుంది. అందుకని ముందు ముందు రోజుల్లో మార్కెట్ వాలటిలిటీతో కూడిన పాజిటివ్ బయాస్ మీద మూవ్ అవుతుంది, బట్ వాలటిలిటీ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే మన దగ్గర ఉన్న స్టాక్స్ మాత్రం బ్లీడ్ అవుతూ ఉంటుంది, ఇండెక్స్ మాత్రం ముందు పోతూనే ఉంటుంది. అందుకని స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ బాగా నడిచింది అనమాట. అండ్ ప్రస్తుతానికి ఏంటంటే ప్రతి రోజు ఎవరో ఒకళ్ళు లీడర్షిప్ తీసుకుంటున్నారు. 2 డేస్ ఐటీ తీసుకుంటుంది, ఈరోజు హెచ్డిఎఫ్సి తీసుకుంది. హెచ్డిఎఫ్సి ఒకటే ఈరోజు నిఫ్టీని సింగిల్ హ్యాండ్తో పైకి లేపుతుంది. అండ్ ఒక్కరోజు ఒక్కొక్క కంపెనీ వచ్చేసి నిఫ్టీని అడ్డుకుంటా ఉందన్నమాట. మొత్తానికి పాజిటివ్ బయాస్ మీద అండ్ 23,000 కల్లి మార్కెట్ ట్రావెల్ చేస్తుందండి. బట్ మధ్య మధ్యలో టూ మచ్గా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అండ్ విఏఎక్స్ కూడా రోజు రియాక్ట్ అవుతుంది పాజిటివ్గా, ఇప్పుడైతే మోర్ దెన్ 16 దగ్గర ఉంది. ఓకే, అందుకని వాలటిలిటీ జోన్లోకి ఎంటర్ అయ్యాము. ఇంతకుముందు అంత స్మూత్గా ఉండదు, బట్ డెఫినెట్గా మార్కెట్ పాజిటివ్ బయాస్ అయిపోతుంటుంది. అందుకని మార్కెట్ 2-3% డౌన్ అయినా పెద్ద ఆశ్చర్యం లేదు, అలాగే పెరుగుతున్నా పెద్ద ఆశ్చర్యం ఉండదు. బట్ ఓవరాల్గా అయితే వరల్డ్ మొత్తం మీద పాజిటివ్ న్యూస్ నడుస్తున్నాయి. యాక్చువల్ చెప్పాలంటే ఇండియాలో ఈ సంవత్సరం ఎఫ్ఐస్ కంట్రీస్కి సెల్ చేస్తూనే ఉన్నారండి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ సంవత్సరం వరకు కూడా అండ్ ఆల్మోస్ట్ 5.5 బిలియన్ సేల్స్ చేశారు క్యాష్ మార్కెట్లో. అంటే ఎఫ్ఐస్ ఎవరు రూపాయి కూడా బెటర్ ఈ సంవత్సరం ఇండియన్ మార్కెట్లో, ఇంకా విత్డ్రాల్ చేస్తున్నారు. రెండోది, అమెరికా 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ 3.8 నుంచి 4.3గా పెరిగింది. బాండ్ ఈల్డ్ పెరుగుతుందంటే మార్కెట్లో వాలటిలిటీ రాబోతున్నట్టు లెక్క, బట్ స్టిల్ మార్కెట్ ముందుకెళ్తుంది. అండ్ థర్డ్ వన్, అమెరికన్ ఫెడ్ ఈ మంత్లో మే మంత్లో ఏం కట్ చేయడానికి ప్లాన్ చేయట్లేదు వాళ్ళు, లో ప్రాబిలిటీ కింద లెక్కేస్తున్నారు. అంటే వడ్డీ రేట్లు కూడా అనుకున్న దానికంటే స్పీడ్గానే తగ్గేలాగా లేదు, బట్ స్టిల్ మార్కెట్ పైకి వెళ్తుంది. దట్ మీన్స్ ఏంటంటే లిక్విడిటీ బాగుంది మార్కెట్లో, దాంతో మార్కెట్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనమాట. అండ్ మార్చి మంత్లో ఎట్టాగూ ట్యాక్స్ రిఫండ్స్ అవి ఎక్కువ మంది కొంటుంటారు కాబట్టి అండ్ మార్చి దాకా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మార్చి తర్వాత ఏముందంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకని ఏప్రిల్ నుంచి మార్కెట్ సైలెంట్గా ఉండొచ్చు. ఏదన్నా మూవ్ అవ్వాలనుకుంటే ఈ మార్చి లోపే ఇది 23,000 టచ్ అవ్వాలి. అవతల నెక్స్ట్ 2 మంత్స్ పాస్ అవుతుంది, మళ్ళీ ఇంకేం ఉండదు. మొత్తానికి అయితే 23,000 కల్లి ట్రావెల్ చేస్తుంది అండ్ 2 మచ్ వాలటిలిటీ ఉంటుంది, స్మూత్గా అయితే వెళ్దాం. ఓకే, సో మెనీ బ్యాడ్ న్యూస్ చెప్పాలంటే డాలర్ ఇండెక్స్ 104 దగ్గర ఉంది, అది బ్యాడ్ న్యూస్. ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా అమ్ముతున్నారు, అది బ్యాడ్ న్యూస్. అండ్ అమెరికాలో డెట్స్ పెరుగుతున్నాయి, డెట్ ఫండ్స్ పెరుగుతున్నాయి. అంటే 3.8 నుంచి 4.3కి 10 ఇయర్స్ బాండ్ పెరుగుతుంది, అది కూడా బ్యాడే. బట్ ఇన్ని బ్యాడ్స్ ఉన్నా సరే మార్కెట్ మూవ్ అవుతున్నారు. దట్ మీన్స్ ఏంటంటే మార్కెట్ మంచి స్వింగ్లో ఉన్నప్పుడు ఎలాంటి బ్యాడ్ న్యూస్ పట్టించుకోదు. ఓకే, అండ్ విఎక్స్ కూడా పెరుగుతుంది దీంతో పాటు. ఓకే, అందుకని మార్కెట్లో పోర్ట్ఫోలియో ప్రొటెక్షన్ కోసం ఎన్నో కొన్ని పుట్స్ కొనుక్కోవటం బెటర్, బట్ మార్కెట్ అయితే పాజిటివ్ బ్యాచ్ మీద మూవ్ అవుతుంది. ఓకే ఓకే ఓకే, మార్కెట్ ఇంటర్నల్ బ్రెత్ మాత్రం రోజు 2000, ఈ రోజు కూడా 2000 స్టాక్స్ నెగిటివ్లో ఉన్నాయి. ఇంత మార్కెట్ ఆల్ టైమ్ హైలో కూడా, అంటే ఈ రోజు ఆ రోజు ఇంటర్నల్ బ్రెత్ అయితే నెగిటివ్ బ్యాచ్ మీద రన్ అవుతుంది. బట్ లీడింగ్ కంపెనీస్ మాత్రం మార్కెట్ని పుష్ చేస్తున్నాయండి. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు రెచ్చిపోయింది, 2.5% దాకా మూవ్ అయింది, పుష్ చేసింది మార్కెట్ని. ఇది పుష్ చేస్తే 2-3 ఆగిపోతుంది అక్కడ, అది పుష్ చేసినప్పుడు ఇది సైలెంట్గా ఉంటుంది. అట్లా ఒక్కోటి లీడర్షిప్ తీసుకుంటుంది అనమాట. మొత్తానికైతే జస్ 23,000 కల్లి ట్రావెల్ చేస్తున్నాం అండ్ 2 మచ్ వాలటిలిటీ ఉంటుంది. రైట్ రైట్. అందుకని రిటైల్ ఇన్వెస్టర్స్ ఏంటంటే స్టాక్స్తో పోల్చుకున్నప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ వీటికి అసైన్ చేసుకోవడం బెటర్. అండ్ డిప్ వచ్చినప్పుడు బై చేసుకోవచ్చు. మొన్న రీసెంట్గా 3 డేస్ డిప్కి 5% దాకా డిస్కౌంట్ వచ్చింది. ఆ టైంలో ఎవరైనా కొన్నారనుకోండి మళ్ళీ రికవర్ అయింది, 5% వచ్చేసింది అప్పుడే. అలాంటి డిప్స్ని బయింగ్ కోసం వాడుకోవడం బెటర్ లాంగ్ టర్మ్ బయాస్ మీద. సో అదేవిధంగా ఇప్పుడు మార్కెట్లోకి కొత్త వాళ్ళు ఎంటర్ అవుతుంటారు ఏ రోజుకి ఆ రోజు. మరి ఇప్పుడు ఈ నిఫ్టీ హైట్స్ను దృష్టిలో పెట్టుకుని అండ్ రేపు నెక్స్ట్ 15-20 డేస్ ఎలక్షన్ అనౌన్స్మెంట్ రాబోతుంది కాబట్టి రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఎందుకంటే ఒకవైపు ఏమో మార్కెట్ పరుగులు తీస్తుంది, మరోవైపు ఏమో ఎలక్షన్ రాబోతుంది కాబట్టి ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి కొత్తగా మార్కెట్లోకి వస్తున్న వాళ్ళు? రైట్, ఈ టైంలో రిస్క్ రివార్డ్ అనలైజ్ చేసుకుంటే లంసంకి అంత వర్త్ కానే కాదండి. ఎందుకంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది, డిస్కౌంట్ సేల్ ఏముండో. అందుకని ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఎస్ఐపి రూట్లో ఎంటర్ అయితే బెటర్, పడ్డప్పుడు మనం యావరేజ్ తీసుకోవడం బెటర్ అనమాట. అంటే మార్కెట్ 5-10% డిస్కౌంట్కి వచ్చినప్పుడే పెద్ద మొత్తంలో పెట్టుకోవడం బెటర్. అందుకని చేంజ్ చేసే మార్కెట్లో అయితే ఖచ్చితంగా కాదు, చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ యా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచి డిస్కౌంట్లో ఉంది, ఇక్కడ
అండ్ ETF చాలా వరకు డిస్కౌంట్లో ఉన్నాయి వైకున్ బై. అండ్ మ్యూచువల్ ఫండ్స్ మనం పెట్టుకుంటూ పోవచ్చు కావాలంటే తీసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఇయర్ కూడా మార్చి తర్వాత నుంచి మార్కెట్ బాగా బుల్ రన్ స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ కూడా మే నుంచి మంచి ర్యాలీ స్టార్ట్ అయింది రూట్లో. అందుకని మార్కెట్ ఎప్పుడు అన్ప్రెడిక్టబుల్, అది ఇటు మనకే తెలియదు. ప్రస్తుతానికి ఎకానమీ బాగుంది, పొలిటికల్ స్టెబిలిటీ బాగుంది, గ్రోత్ బాగుంది, చుట్టుపక్కల దేశాలు ఇష్యూస్ ఉన్నా సరే ఇండియాలో ఇష్యూస్ ఏం లేవు. కాబట్టి పాజిటివ్ బయాస్ మీద మార్కెట్స్ మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ వాలటిలిటీ ఇంక్రీజ్ అవుద్ది, అందులో డౌట్ లేదు. రైట్ రైట్, థ్యాంక్ యూ సార్.